ఆల్ ఇండస్ట్రీస్లో మంచి మిత్రులు అంటే భానుచంద్ర కాకుండా ఇంకెవరు? భానుచంద్రే సార్. భానుచంద్ర అంటే అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే నాకు తమిళ్ ఫీల్డ్లో నాకు పరిచయం అయ్యాడు. అవును, తెలుగుగా తమిళ్ ఫీల్డ్లో నేను హీరో, అతను విలన్గా పరిచయం. వెనకాగా కాత్తిరని చెప్పి కెమెరామ్యాన్ నివాస్ ఉండేవారు, ఆయన డైరెక్షన్లో కాశ్మీర్లో షూటింగ్ జరిగింది. మెయిన్గా క్లోజ్ అవడానికి కారణం ఏంటంటే అతను మార్షల్ ఆర్ట్స్, నేను మార్షల్ ఆర్ట్స్, కాబట్టి కామన్ సబ్జెక్ట్ అయింది. సో ఫైట్స్ అని మేము రియలిస్టిక్గా బాగా చేసాం. ఇంకా అక్కడి నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వేణుగారు ఫాదర్ కదా, ఆయనతో బాగా కలవడం. ఆయన మదర్ కూడా చాలా మంచివాడు, జాండీస్కి అంత మెడిసిన్స్ అని ఇచ్చేవారు. సో డైలీ అక్కడ అప్పుడు ఏంటంటే కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి, డైరెక్టర్ సత్యారెడ్డి, ఒక బ్యాచ్ ఘంటసాల గారు అబ్బాయి, నేను, వీళ్ళందరూ కూర్చొని టైంపాస్, షూటింగ్స్ లేనప్పుడు టైంపాస్ చేసాము. సో మెయిన్గా ఏంటంటే భానుచంద్ర అప్పటి నుంచి ఉంది కాబట్టి సార్, ఓపెన్గా మాట్లాడడానికి ఆయన నన్ను అర్థం చేసుకోవడం, నేను ఆయన అర్థం చేసుకోవడం, ప్లస్ మాకు ఆ జనరేషన్ నుంచి మేము చూస్తున్నాం కాబట్టి నాకు ఆయనతోనే ఒక ఫ్రీడమ్, ఆయనతోనే ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడడానికి. తను కూడా ఫోన్ చేసి, అంటే నాకన్నా పెద్దవాడు కానీ నేను ఒరే బాను, ఒరే బాను అని పిలుస్తాను. అలాగే అతను కూడా సుమన్ పిలిచేవాడు. ఈరోజు కూడా నిన్న కూడా మాట్లాడాను, నేను కూడా ఫోన్ చేసి ఏదో హైదరాబాద్కి వస్తున్నాను, నేను కలుస్తాను, ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నాడు. సో నాకు ఆయనే సార్ ఒక, అంటే ఓపెన్గా చెప్పాలంటే ఆయనే. అంటే నాకు వేరే వాళ్ళతో ఏదైనా డిస్కస్ చేయాలంటే కూడా ఏదైనా మాట్లాడడం కొంచెం నాకు కొంచెం మొహమాటలు ఉంటాయి, నేను మాట్లాడను, సైలెంట్గా ఉంటాను. అంటే ఎవరు ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి సార్, మనం వెళ్ళిపోయి మన ప్రాబ్లం డిస్కస్ చేయడం లేకపోతే అడగడం అది కరెక్ట్ కాదు. ఈయన అలా కాదు, ఈయన ఒక టైప్ ఏంటంటే నేను తర్వాత ఫోన్ చేస్తాను చెప్పి మళ్ళీ టాపిక్ని కంటిన్యూ చేస్తాడు. అంటే అక్కడ బిజీగా ఉన్నానమ్మా, నేను మళ్ళీ చేస్తాను చెప్పి. అలా ఫ్రీడమ్ ఉంది సార్, ఫ్రీడమ్ ఉంది. చెన్నైలో అంతా మనం అంతా తిరిగాము. సో భానుచంద్ర మీ ఫ్రెండ్ ప్రొడక్షన్ చేశాడు, డైరెక్షన్ చేశాడు అని మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రొడక్షన్ కమ్ డైరెక్షన్ కమ్ యాక్టింగ్ అన్నప్పుడు చాలా టీడియస్ సార్. అది చాలా మనం స్ట్రెస్ తీసుకుంటున్నాం, కరెక్ట్ మనుషులు ఉండాలి మన కింద, కరెక్ట్ కొన్ని మిస్ఫేర్ అవుతుంటాయి, అది మనం అప్సెట్ అవ్వకూడదు. తర్వాత మనం వేరే వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం డైరెక్షన్లో, ఓపిక ఉండాలి, వాళ్ళకి రావట్లేదంటే మన కోపం వచ్చి మనం, బట్ అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్ బాగా రావాలి. సో నాకెందుకో అంత లోడ్ మనం తీసుకోవడం నాకు కరెక్ట్ కాదని అనిపించి నేను ఇంకా అది వద్దు, తర్వాత చూద్దాంలే, ఐదర్ డైరెక్షన్ నో యాక్టింగ్, అంతేగాని యాక్టింగ్ విత్ డైరెక్షన్ అది వద్దు, అది చూద్దాం, ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి నేను దాని గురించి పెద్దగా నేను ఫోకస్ చేయలా, పెద్ద దాని గురించి ఇష్టపడ వస్తే వస్తుంది అప్పుడు చూద్దాం. అంటే అదొకటే కాదు, మనకి ఇష్టమైన సబ్జెక్ట్ దొరకాలి. ఆ సబ్జెక్ట్ చేయాలంటే మనకి ఇష్టమైన, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను అది చేస్తాం. బట్ మార్షల్ ఆర్ట్ అంటే ఇప్పుడు ఏంటి? మార్షల్ ఆర్ట్ ఈరోజు అందరికీ తెలుసు. సో మార్షల్ ఆర్ట్ వల్ల ఉపయోగం ఏంటి? ఒక సెల్ఫ్ డిఫెన్సే కాదు, దాంట్లో ఇంకేమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పాలి, దానికి ఒక కథ మనం స్టిచ్ చేయాలి, అవన్నీ చేయాలి, కాబట్టి అది ఒక ప్రాసెస్. సో అట్లా నేను దాని గురించి పెద్దగా ఇప్పుడు పోకుండా వెళ్తాము, యాక్టింగ్ చేసుకొని రావడం అనమాట, అంతే తప్ప. అండ్ ఇప్పుడు నాకు తెలియకుండా లాంగ్వేజెస్ ఎక్కువ వచ్చింది సార్. ఓకే, అంటే తెలుగు కాకుండా తమిళ్ మళ్ళీ చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, మలయాళం చేస్తున్నాను, ఒరియా చేస్తున్నాను, భోజ్పురి, మరాఠీ, హిందీ అన్నీ ఇప్పుడు చేస్తున్నాను. సో ఇంకా ఎందుకు దీన్ని జంప్ వదిలేసి అటు వెళ్ళడం ఎందుకు? మార్కెట్ ఉంది, పోతుంది, బిజీగా ఉన్నాను. సో దాన్నే మనం కొంచెం ఫాలో చేసుకుని ఫ్యామిలీ టైం ఉన్నప్పుడు, ప్లస్ కొన్ని ప్రోగ్రామ్స్, మార్షల్ ఆర్ట్ ప్రోగ్రామ్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కొంచెం ఎవరైనా ఎంకరేజ్ చేయాలని. ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ చాలా పిలుస్తున్నారు సార్, ముఖ్యంగా టీవీ అవార్డ్స్ వాటికి చాలామంది పిలుస్తుంటారు, నేను వెళ్తాను. ఎందుకంటే ఒక అవార్డు దొరకడం అంటే చాలా ఒక సాటిస్ఫాక్షన్, అది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నంది అవార్డు రావాలంటే జరగదు. అది సో ఆప్షన్ మీ లైఫ్లో మీరు మర్చిపోలేని బెస్ట్ అవార్డు నాకంటే నంది అవార్డు తీసుకుంటే బాబాబామర్ది సినిమాకి వచ్చింది, మిగతాన్ని ప్రైవేట్ అవార్డ్సే. సో నా ఆ బాధ తెలుసు నాకు, అవార్డు రా, కష్టపడి పనిచేసిన తర్వాత నీకు అవార్డు రావాలి, రాలేదు. మీరు అలా డిసప్పాయింట్ అయినవి ఉన్నాయా? ఉన్నాయండి, అన్నమయ్య సినిమాకి నాకు అవార్డు రాలా, బాధపడ్డాను నేను. ఏంటిది ఇంత కష్టపడ్డాం, తెల్లవారుజాము 3:30కి లేసాము, మేకప్ వేసాము, అందరికీ తెలుసు నేను ఎంత కష్టపడ్డాను తెలుసు. సో నేను వెంకటేశ్వర స్వామినే నేను అడిగాను, ఏంటి స్వామి నేను ఏం తప్పు చేశాను, అందరికీ అవార్డు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు ఏదని చెప్తే, నాకు వెంకటేశ్వర స్వామి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కన కూర్చోబెట్టి సినిమా చూడని చెప్పి నాకు అవార్డు ఇచ్చారు. దాంతో ఇంకా అవార్డు మీద నాకు ఆ మోజు పోయి చాలేదు, ఎక్కువ మనం ఆశపడకూడదు. సో భగవంతుడు ఇచ్చాడు నాకు, సాటిస్ఫై అయిపోయి అవార్డు కోసం పనిచేయడం కాదు,
ఇప్పుడు మన క్యారెక్టర్ కోసం, మన పేరు కోసం, మన ఇమేజ్ కోసం పర్ఫెక్షన్ ఇవ్వాలి సార్. నేను 45 ఇయర్స్ అయిపోయి 46th ఇయర్ అని, ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్స్ అన్నిటికి మ్యాక్సిమం బెస్ట్ పెర్ఫార్మెన్స్ నేను ట్రై చేస్తాను. ఆ చిన్న డైరెక్టర్ ఉండొచ్చు, మిడిల్ డైరెక్టర్ ఉండొచ్చు, పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, మన మీద ఎక్కడ తప్పు రాకూడదు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, అపియరెన్స్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, ఇదే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇంకా మనకి అవార్డు ఇచ్చి మనకి ఏదో రికగ్నిషన్ రావడం అవన్నీ లేవు కదా, అయిపోయింది. ఇంకేంటి రికగ్నిషన్, అయిపోయింది.